కామవార్ప కోట కామవార్ప గ్రామంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ సహిత లలితాపీఠం నందు ఈ రోజు లోక కళ్యాణార్థం ఆదిత్య నవగ్రహ సహిత మృత్యుంజయ హోమం మహాశాంతి హోమం నిర్వహించడమైనది. ఆరు గ్రహాలు నక్షత్రంలో ఉన్న శుభ సమయాన లోకంలో ఏర్పడిన కరోనాది సకల రోగములు హరించిపోవడం కొరకు నవగ్రహ సహిత మహాశాంతి హోమం చేయడం జరిగింది. సకల దుర్దోష దుష్టారిష్టదోష పరిహార్చితం అస్మిన్ దినే ప్రతఃకాలే బ్రాహ్మణ అన్యోన్యసహాయన యథాశక్తి నవగ్రహ జపదర్పణాంతే నవగ్రహ దేవతా ప్రీత్యర్థం యథాశక్తి నవధాన్యనిదహాద్యహం వోష్యే ఆహ్వనీయాగ్ అగ్నో నవగ్రహం వోష్యే దేనం న్యస్వా హృదయం న్యస్వా స్వస్దేనం న్యస్వా దేవేత ప్రసువా సూర్యగ్రహాయ స్వాహ అనుకుంటుందేమండి. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోన్ మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం లక్ష్మీ హయగ్రీవాయ నమః. దుర్గే స్మృతా హరసి భీతిమసే సదంజో స్వస్తై స్మృతాం మతిమతీవ వసుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. ఓం శ్రీ మాత్రే జరుగుతోంది. ఈ లక్ష్మీ హయగ్రీవ లలితాశ్రీ పీఠంలో అనేక విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి సకల చరాచరములు కూడా విశేషమైనటువంటి అభివృద్ధి పొందేటువంటి విధంగా ఈ మానవాళ్ళంతా కూడా అంటే ఇక్కడ ఎటువంటి భేదము లేకుండా కులమతాలకు అతీతంగా అందరూ కూడా బాగుండాలి అని సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ధర్మాన్ని అనుసరించి నిత్యము కూడా అమ్మవారికి అయ్యవారికి కూడా విశేష పూజా కార్యక్రమాలు త్రికాలార్చనలు నిత్యాగ్నిహోత్రము కూడా వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా నిత్యము కూడా శ్రీచక్ర రాజానికి విశేషమైన పూజా కార్యక్రమములు అంతేకాకుండా వైఘాన సాగమాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందించినటువంటి విఘనస మహర్షి వారి యొక్క విశేషార్చన అంతేకాకుండా అష్టభుజములతో విరాజిల్లుతున్నటువంటి సుదర్శన మహాచక్రమునకు లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి లలితాంబవారికి కూడా నిత్యము విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ వేళ జరిగేటువంటి కార్యక్రమం కూడా లోక కళ్యాణార్థము ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం ఈ ప్రపంచానికి అందరికీ కూడా ఉండాలని చక్కగా ఈ ప్రపంచమంతా కూడా జీవించేటువంటి జనాభా. గుంటూరు జిల్లాలోని భారీ వర్షం కారణంగా సత్తెనపల్లి వెన్నాదేవి వద్ద జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం వద్ద తాత్కాలికంగా వేసిన రోడ్డు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. త్రుటిలో జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మెయిన్ రోడ్డు వద్ద భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. సామాన్య మనిషి కూడా రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో బిరదవాడ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఆదివారం నాడు నాయుడుపేట పోలీసులు నెల్లూరు జిల్లా బాలాయపల్లి నుండి చెన్నైకు 65 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తొలగిస్తున్న వాహనాన్ని ఛేదించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడులోని పెరంబూర్ జిల్లా మంగళాపురంకు చెందిన జలాలుద్దీన్ ఉరిసే మెహదుద్దీన్ ఎన్ బుహారీలు పెరంబూరు చెందిన సూత్రధారి షాహిల్ నెల్లూరుకు చెందిన మధ్యవర్తి సుబాని భాషల ప్రోత్సాహంతో బాలాయపల్లి గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధించిన 65 ఎర్రచందనం దుంగలను టాటా ఏసీలో లోడ్ చేసి చెన్నైకి తరలిస్తుండగా స్థానిక పోలీసులు బిరదవాడలో పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న టాటా ఏసీ వాహనంతో పాటు 107,000 రూపాయల నగదు 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాయుడుపేట సే వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వరరావు, పలువురు పోలీసులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామారపుకోట మండలం రావికంపాడులో పశ్చిమ గోదావరి జిల్లాలోనే అన్ని హంగులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు చింతలపూడి ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోన ఏ రాష్ట్రంలో లేని విధంగా బాపూజీ కళలో కన్న గ్రామ స్వరాజ్యం మన రాష్ట్రంలోని గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు దగ్గరగా పరిపాలన మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకురావడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. గ్రామ సచివాలయాలు అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సచివాలయాలు మరి అన్ని రకాలైనటువంటి పరిపాలన వసతులు ప్రజలకు అందుబాటులో దగ్గరగా ఉండేటట్టుగా. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక రామచంద్రాపురం 5వ సచివాలయం పరిధిలో ఉన్న మెప్మా మహిళల ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ భవనంలో చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా మెప్మా మహిళలతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు ఎలిజా మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. పేద మధ్య తరగతి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, ప్రత్యేకంగా వారి కోసమే అమ్మఒడి, జగనన్న చేదోడు, డ్వాక్రా, మెప్మా మహిళలకు ఆసరా పేరుతో రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 5 సంవత్సరాలలోపు బాలబాలికలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పథకాలన్నింటినీ ఉపయోగించుకొని ప్రతి మహిళ తన కుటుంబాన్ని ఆర్థిక పరంగానూ ఆరోగ్య పరంగానూ అభివృద్ధి చేసుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం రుణమాఫీ చెక్లను మెప్మా సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, జెడ్పీటీసీ సభ్యులు, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పొల్లనాటి బాబ్జీ, సొసైటీ అధ్యక్షులు గూడపడి రాధాకృష్ణ, వైసీపీ నాయకులు మాణికల బ్రహ్మానందం, తాతకొండ్ల రవికుమార్, సాయిల స్వాతి, వైసీపీ మండల రూరల్ అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, పాసం రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ తాతకొండ్ల వెంకట నాగలక్ష్మి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మెప్ప మహిళలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో దొర చెరువుకు వెళ్లే దారిలో నీరు భారీగా ఊరగా పొలాలకు వెళ్లే దారి రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు అవస్థలు పడుతున్నారు. అలాగే కొన్ని పంట పొలాలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపి పంచాయతీ పరిధిలోని దాలసరి గిరిజన గ్రామంలో జలపాతం ఈరోజు స్నేహం కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది. అదేవిధంగా స్నేహం కోసం ఫౌండర్ నీలకంఠ మాట్లాడుతూ, ఈ గిరిజన ప్రాంతంలో ప్రకృతి వెలచిన జలపాతంని ప్రభుత్వ పరంగా రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు, ఐటీడీఏపీఓ, జిల్లా కలెక్టర్ ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్నేహం కోసం ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నామన్నారు. ఈ పర్యటనలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యామ్, అదేవిధంగా సభ్యులు అందరూ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మనసా మండల వాసిగా ఈరోజు మనసా మండలంలో గిరిజన ప్రాంతమైనటువంటి దాలసిరి గ్రామంలో కొత్తగా ఈరోజు జలపాతంగా మనం గుర్తించడం అనేది జరిగింది. ఈరోజు ఈ గిరిజన గ్రామంలో ఉన్నటువంటి జలపాతాన్ని ఈరోజు అభివృద్ధి కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన గౌరవ మంత్రి గారు దీన్ని సరవ తీసుకొని, అదేవిధంగా ఐటీడీఏ ఈ గిరిజన ప్రాంతమైనటువంటి ఐటీడీఏ పీఓ గారిని దీన్ని కూడా దృష్టికరించి దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారి గారికి ఈ పర్యాటక ఈ ధనసరి గ్రామానికి ఈ ప్రకృతి జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో రాత్రిపూట కురిసిన అకాల వర్షాలకు ప్రముఖ సంస్థకు చెందిన ప్రహరే కూలి 92 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రాత్రి కురిసిన అకాల వర్షాలకు ఉంగుడూరు మండలం గోకవరం గ్రామంకు చెందిన 1300 గొర్రెల మేపుదల కోసం తోలుకొని వచ్చిన వారిలో 92 గొర్రెల విలువ 10 లక్షల వరకు ఉంటుందని స్థానిక పశు వైద్య అధికారులు తెలిపారు. వైఎస్ఆర్ భావిస్తా పథకం కింద 6 నెలలు దాటిన ఒక్కొక్క గొర్రెకు 6,000 రూపాయలు క్లెయిమ్ అవుతుందని, ఈ క్లెయిమ్ను 4 నెలల్లో వారి యొక్క అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. వీళ్ళు ఉంగుటూరు మండలం చెందిన గోకవరం గ్రామస్తులు. వీళ్ళు మొత్తం 1300 గొర్రెలు నైట్ సమయంలో, రాత్రి సమయంలో ఇక్కడ పెట్టుకుని ఉన్నారు. రాత్రి సమయంలో వర్షం కారణంగా గోడ కూలిపోయి ఒక 92 గొర్రెలు దాకా చనిపోయాయండి, చిన్నవి పెద్దవి అన్ని కలిపి. వీటికి మేము
మధ్యాహ్న భోజన కార్మికులకు మార్చి నుంచి సెప్టెంబర్ నెల వరకు పెండింగ్ లో ఉన్న వేతనాలు బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ పెదనందిపాడు ఎంఈఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీడిఓకి ఎంఈఓకి మెమరాండం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకమో నాగేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ లో ఉన్న వేతనాలను బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రకరకాల కార్మికులకు సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం అకౌంట్ లో డబ్బులు వేసి ఆదుకుంటుందని, మధ్యాహ్న భోజన కార్మికులను ఎందుకునో ఆదుకోదని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్స్ జిల్లా అధ్యక్షులు భువనేశ్వరి, జ్యోతి కుమారి, మల్లేశ్వరి, శివపార్వతి, రాజేశ్వరి, నల్లమణ రైతు సంఘం నాయకులు కుర్ర హరిబాబు తదితరులు పాల్గొన్నారు. నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలి, నగదు బదిలీ పథకాన్ని ఉపసంహరించుకోవాలి, ఉచిత మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టి మీటర్ రీడింగ్ ప్రకారం రైతుల అకౌంట్ లో నగదు బదిలీ నేస్తానని చెప్పి ఇవాళ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ప్రపంచ బ్యాంకు నిర్ణయం. ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇది అమలు చేస్తేనే మీకు రకరకాలైనటువంటి రాయితీలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ఫలితంగా దాన్ని వ్యతిరేకించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు పెట్టి నగదు బదిలీ పథకాన్ని ప్రకటించడం జరిగింది. వాళ్ళ నాన్న కమ్యూనిస్టులతోటి కలిసి 2000 సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యమంలో నిరాహార దీక్షల్లో పాల్గొని ఈ యొక్క విద్యుత్ పోరాట దీంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని గాదేవారిపల్లి గ్రామానికి చెందిన రాంపాటి అశోక్ ఆదివారం నాడు ఊరు చివర చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా ఉన్న అశోక్ గత వారం తన భార్య చనిపోయిందన్న కారణంతో తన భార్య లేకుండా ఉండలేను అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని తన చావుకు ఎవరూ కారణం కాదు అంటూ తన పిల్లల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తన సమాధిపై క్రికెట్ బ్యాట్ మరియు బాల్స్ పెట్టాలని నా చివరి కోరిక అంటూ ఉరిపోసుకున్నాడు. హిందూ ధార్మిక క్షేత్రాలపై దాడులకు నిరసనగా ఈరోజు చింతలపూడి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వేగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కర్రా రాజారావు మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలను పరిరక్షించాలని, దేవాలయాల మీద దాడులు అంతర్వేది ఘటన చూస్తుంటే హిందువుల మనోభావం దెబ్బతీసేలా ఉన్నాయని, కేంద్రం గవర్నర్ జోక్యం చేసుకుని ఈ అమానుష చర్యలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముళ్ళగిరి సుందరమ్మ, సోషల్ మీడియా ఇన్ఛార్జి అనీష్ కుమార్, ఎస్సీ నాయకులు గడిదేసి యేసు, పొదిలి రాయప్ప, మండల టీడీపీ నాయకులు మన్యం సత్యబాబు, తిరుమల రామారావు, చవ్వా శ్రీనివాసరావు, టూకూరి ఏబు, గంగాధర్, ఎర్రమాల సత్యనారాయణ, కొలిగిపాపు రాంబాబు, పులిపాటి చక్రధర మరియు దారా వీరేంద్ర, బందెల ఆశీర్వాదం హిందూ ధార్మిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మన ఒక ఎస్సీలే కాదు, ఎస్సీలే కాదు, బీసీలే కాదు, మైనారిటీలే కాదు, హిందువులు కూడా మీకు ఓట్లేశారు. అందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీతో మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ ఎవరికి నిద్ర లేదు, ఎవరికి ఖాళీ లేదు, నిద్రే కాక ఖాళీలు కూడా లేవు. ఏంటంటే